వల్లభనేని వంశీకి పరిటాల ఫ్యామిలీకి ఉండే సంబంధాలు పూర్తిగా తెగిపోయాయా, ఇంకా కొనసాగుతున్నాయా? పెద్ద ఆమెని సారు బారిన ఆ విధంగా మాట్లాడు. విజయవాడకు వచ్చి ఒక వార్నింగ్ ఇచ్చాడు వల్లభనేని వంశీ కానీ కొడాలి కానీ ఇప్పుడు వంశీ వాళ్ళ భార్యకు. అభివృద్ధిలో ఇంకా ఎందుకు రాయలసీమ వెనుకబడి ఉంది? కారణం ఎవరు? పరిటాల కత్తులతో సహవాసం నెత్తుటితో సమాప్తమనే రాయలసీమ ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సాహసమే నా ఊపిరి, రాజకీయమే నా వైఖరి అనే పరిటాల సునీతమ్మతో ఇట్లు మీ జాఫర్. భర్త లాగే సునీతమ్మ కూడా పెత్తుల గుండెల్లో బుల్లెట్లు దింపగల నేర్పరి. మన రైత సోదరులు మనం ఒట్టాడుతున్నాం. జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మీరందరూ సంతోషంగా ఉన్నారా? రా తెలుసుకుందాం అని సవాలు విసిరినప్పుడు అలనాటి పరిటాల రవి గుర్తుకు రావాల్సిందే. ఏది పడితే నోటుకు వచ్చినట్లు మాటలే మాట్లాడితే ఇక్కడ చేతులు కట్టుకొని ఎవరు కూడా ఓర్కోలేం, దేనికైనా సిద్ధం. టీడీపీ సర్కిల్స్ లో అందరినీ తొలిచే ప్రశ్న ఏంటంటే, పరిటాల ఫ్యామిలీకి ఒక సీట రెండు సీట, యువకుల పాదయాత్ర సందర్భంగా ధర్మవరంలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఎన్ని సీట్లు వస్తున్నాయా? ఒకట రెండా? సునీతమ్మ అని అడగదాం. అంటే ఇప్పుడు రెండు నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్గా ఇచ్చాడు మీకు శ్రీరామ్కి రెండు సీట్లు. నమస్తే, ఈరోజు మా అతిథి మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ. నమస్కారం మేడం. నమస్తే. ముందుగా ధన్యవాదాలు మేడం, మీరు రెండోసారి మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం. ఇంకా ఇంతవరకు ఎవరికి లేదు, జాఫర్ అంటేనే ఇవ్వాలనిపించిస్తారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మేడం. వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్ చేసిన తర్వాత మీరు విజయవాడకు వచ్చి ఒక వార్నింగ్ ఇచ్చారు వల్లభనేని వంశీ కానీ కొడాలి కానీ గని అంత అని చెప్పి. అప్పుడు ఆ వార్నింగ్ ఓన్లీ పొలిటికల్గానే అలాగైనా, లేకపోతే మొత్తం వ్యక్తిగతంగా ఫ్యామిలీ పరంగా సంబంధాలు కూడా పూర్తిగా వాళ్ళతో తెచ్చుకున్నారు? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అయితే మేము మాట్లాడగానే ఏది లేదు. అంతకుముందు అయితే నేను మాట్లాడేదాన్ని, వంశీ కూడా ఫోన్ చేసి ఎప్పుడైనా పిల్లల గురించి ఇట్లా అడిగేవాడు, బాగానే ఉన్నారు కానీ నాకెందుకో పెద్ద ఆమెని సారు భార్యని ఆ విధంగా మాట్లాడడం నాకు నచ్చలేదు. ఎప్పుడైనా ఏదైనా మాట్లాడినప్పుడు కూడా వంశీ వాళ్ళ భార్యకి కూడా నేను ఫోన్ చేసి చెప్పేదాన్ని, ఇదిగా మాట్లాడొద్దని చెప్పండి, ఏదైనా పార్టీ పరంగా ఉంటే ఏదైనా చూసుకోమని, కానీ రాజకీయంగా సార్ ఫ్యామిలీని డైరెక్ట్గా మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు, మీరు కూడా చెప్పండి అని తను వాళ్ళ వంశీ భార్యకి కూడా నేను ఎప్పుడైనా మాట్లాడేదాన్ని. ఆమె ఏం చెప్పారండి? ఆమె కూడా మీరే మాట్లాడండి అక్క అని చెప్పేది, ఎప్పుడైనా ఫోన్ చేసి నువ్వే చెప్పండి అక్క మీరే గట్టిగా అని తను కూడా చెప్పేదాన్ని. తర్వాత మళ్ళీ మొన్న సార్ వాళ్ళు భార్యని మాట్లాడిన తర్వాత నాకెందుకు ఇంకా మాట్లాడలేదు. ఆ రోజు కట్ అయింది. ఆ రోజు ఎందుకంటే ఇంట్లో వంశీ తనకు మ్యారేజ్ కాకముందు నుంచి కూడా డైరెక్ట్ వచ్చి ఏదైనా వదనా అది ఇది అని మాట్లాడి భోజనం కూడా పెట్టుకొని తినే అంత ఉండింది, అంత చొరవ ఉండింది. ఇక్కడ ఒక్కసారి మాట్లాడలే, ఇంకా ఆ రోజు నుంచి మాట్లాడలేదు. కొంచెం మార్పు వచ్చిందని కనిపిస్తుంది అని అతనిలో, మళ్ళీ ఆ తర్వాత నుంచి పెద్ద కామెంట్స్ అని చేయట్లేదు కదంతా. ఏమన్నా నేను కూడా పట్టించుకో, ఎవరైనా ఏ పార్టీ వల్ల అన్నా కానీ పర్సనల్ దానికి పోకూడదు ఉంటాను. తెలుగుదేశం వాళ్ళు కానీ వైఎస్ఆర్ వాళ్ళు కానీ ఏదైనా ఉంటే రాజకీయంగా మనం కొట్లాడుకుందాం, డెవలప్ చేసే దాంట్లో మాట్లాడుకోవచ్చు, కానీ ఫ్యామిలీల గురించి చర్చించి ఫ్యామిలీలు ఎందుకు బయటకు తీసుకురావాలా పాపం? అసలు చంద్రబాబు నాయుడు గారి భార్య అంటే ఎన్టీ రామారావు కూతురు అండి, అలాంటి ఆవిడ మీద ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు. మేడం నా స్ట్రైట్ ప్రశ్న, 2019లో మీరు మీ సీట్ని త్యాగం చేసి మీ అబ్బాయికి ఇచ్చారు, 2024 మీరే పోటీ చేస్తారా లేకపోతే మీరు కూడా ఈసారి త్యాగం చేస్తారా? దీంట్లో త్యాగం చేస్తారనేది అయితే కాదండి, ఇది నా బాధ్యత. ఎందుకంటే ఆ రోజు పరిటాల రవి గారు చనిపోయినప్పుడు శ్రీరామ్ బాబుకి ఇంకా 9th క్లాస్ అబ్బాయి, ఇంకా తనకు కూడా మెచ్యూరిటీ అంటే 22 సంవత్సరాల ఏజ్ కూడా లేదు కాబట్టి ఆ రోజుల్లో మనం నేనే కంటిన్యూ చేశాను. శ్రీరామ్ మళ్ళీ తనకు కూడా 24-25 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి 2019లో నా కొడుకునే పోటీ చేయించాలనే ఆలోచనతో నేను ఇచ్చాను. కానీ దీంట్లో త్యాగము అదేం లేదండి, నా బాధ్యత అది, నా కొడుకు ఎమ్మెల్యేగా ఉండాలా ఎమ్మెల్యేగా చూడాలనే ఆలోచనతోనే శ్రీరామ్ బాబుకి. 2024 రాప్తాడులో మీరు పోటీ చేస్తారా ఇంకా శ్రీరామ్ పోటీ చేస్తారా? అది నేనా బాబు అనేది అది సారు నిర్ణయిస్తారండి. ఓకే. సో మీరైతే రాప్తాడులో ఒక గ్రౌండ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు మీరు పోటీ చేయడానికి అని ప్రచారం జరుగుతూ ఉంది, అది నమ్మొచ్చా? అంటే గ్రౌండ్ అంటే నా బాధ్యత అది, ఎందుకంటే రాప్తా నియోజకవర్గాన్ని 10 సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యేగా నేను పనిచేశాను, ఈరోజు కూడా నేను కంటిన్యూ చేస్తాను, ఇన్ఛార్జ్గా ఉన్నాను కదా.
ఇప్పుడు శ్రీరామ్ బాబు గారిని నేను కానీ ఇద్దరం కూడా కలిసి అక్కడ ధర్మవరం కానీ ఇక్కడ రాప్తాడన్నీ కూడా మేము ఇద్దరం కలిసే చేస్తున్నాం. రాప్తాల్లో ఎక్కువ స్థాయిలో కూడా అందరూ రావడం మాట్లాడడం ఇవన్నీ పరిచయాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరితో కూడా మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు రెండు నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్గా ఇచ్చాడు మీకు శ్రీరామ్కి. అంటే మా బాధ్యత అది పరిటాల రావి గారు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుండి పరిటాల రావి గారు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఆ పార్టీలో సేవ చేస్తున్నాం. ఎమ్మెల్యేగా ఉన్నాం, మంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. ఈరోజు కూడా గవర్నమెంట్ పోయింది, ఎమ్మెల్యేలాగా ఓడిపోయినాం. ఇంట్లో కూర్చోకోకుండా సారు ధర్మవరము సీటు కూడా ప్రజలందరూ కూడా మాకు పరిటాల కుటుంబమే కావాలని వాళ్ళ కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు కూడా పరిటాల కుటుంబం మీదే ఆ బాధ్యత కూడా పెట్టారు. అదే సారైతే ఏ బాధ్యత పెట్టారో ఆ బాధ్యతలన్నీ కూడా మేము ఈరోజు శ్రీరాము అక్కడే ఉండి తను అన్నీ కూడా నెరవేరుస్తుంది. అంటే శ్రీరామ్ని ధర్మవరం పంపించడం అనేది పార్టీ అవసరం కాబట్టి అక్కడికి పంపించింది. తీరా సీట్ ఇచ్చే సమయానికి ఇంకో డబ్బులు పెట్టేవాడు వచ్చి నేను ఎక్కువ డబ్బులు పెడతాను నాకు ఇవ్వని నియోజకవర్గం అంటే ఇంకా పార్టీకి సంబంధించిన అధిష్టానము వాళ్ళని కాదని వాళ్ళ డబ్బుని కాదని మీకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఈ కన్ఫ్యూజన్ జనాల్లో అయితే ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు సార్ కానీ ఏదో డబ్బులు ఇస్తే సీట్ ఇస్తారనేది అయితే లేదండి. మాకైతే అట్లాంటి ఆలోచన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కూలేదు. కొంతమంది ఉండొచ్చు, మేము డబ్బులు ఇస్తాం మాకు చిన్బాబు చెప్పాడు సార్ చెప్పారని. మా సార్ దగ్గరికి కానీ మా చిన్బాబు దగ్గరికి కానీ ఇంతవరకు వాళ్ళ డోర్ తగ్గ కూడా వాళ్ళు టచ్ చేయలేదు. కానీ వాళ్ళు ఇక్కడ లోకల్గా ప్రచారం చేసుకునేది ఏమంటే ఏదో డబ్బులు ఇస్తాం అంటే డబ్బులు ఇస్తే సీట్ ఇచ్చే పార్టీ నా మా తెలుగుదేశం పార్టీ, మా బీదల పార్టీ మా పార్టీ తెలుగుదేశం అంటేనే. అంతేగాని వాళ్ళు రకరకాలుగా ఏదో అక్కడ కన్ఫ్యూజన్ చేయాలనే ఆలోచనతో ఆ విధంగా చెప్తున్నారు. కానీ మా పార్టీలో అయితే అలాంటి ఆలోచనలు లేవు అని అనుకున్నా ఉండవు. ఇప్పుడు క్యాడర్ కూడా పరిటాల శ్రీరాము ధర్మవరంకి వెళ్తే ఒక ఉత్సాహం వచ్చింది క్యాడర్ కూడా అంతని చెప్పి, అంటే శ్రీరామ్ కాబట్టి. అప్పుడు వాళ్ళకు కొంచెం కన్ఫ్యూజన్ చేసే అవకాశాలు కనిపించట్లేదా ఈ ప్రచారము? ప్రచారం అయితే ఎప్పుడైతే శ్రీరామ్ ఎక్కువ ఒక వన్ వీక్ ధర్మవరంలో గ్రామాల్లో తిరుగుతున్నారో అప్పుడు మాత్రమే ఇవన్నీ మెసేజ్లు వస్తాయి. ఆ కలుస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, నేను కలిసి వచ్చాను, పలాన దగ్గరికి రమ్మన్నారు, పలానతో మాట్లాడేమని అంటున్నారు. కానీ అవన్నీ కూడా జనాలు కూడా ఎవరు నమ్మట్లేదండి. ఇంకా కొంతమంది అక్కడెక్కడైతే ఉన్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ కూడా వద్దు అని మేము కూడా ధర్మవరం నియోజకవర్గం ప్రజలకు కూడా తెలియజేస్తాం. ఇంకోటి టీడీపీకి మొత్తం అధిష్టానానికి అన్ని జిల్లాలు ఒక ఎత్తు అయితే అనంతపురం జిల్లా ఒక ఎత్తు. ఎందుకంటే ఇక్కడ నాయకుల మధ్య సంయమనం లేదు, సమన్వయం లేదు. వాళ్ళు ఇంటర్నల్గా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ప్రభాకర్ చౌదరి వర్సెస్ జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ జరుగుతూ ఉంది. ప్లస్ ఇంకొకరు పట్టడం లేదు. ఇదంతా ఒక తాటి పైకి వచ్చి జిల్లా పార్టీని నడిపించే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటారు? మీరు జిల్లాలో ఉండే పెద్దమైన ముఖ్యమైన నాయకులు, మీరు కూడా ఒకరు కాబట్టి మీకు ఈ ప్రశ్న ఇస్తున్నారు. మీరు అన్నట్లా జిల్లా నాయకత్వం అయితే చాలా లోపు ఉంది. ఎందుకంటే అందరూ కలిసి ఉంటేనే ఏదైనా మనం చేయగలము. ఎవరి వాళ్ళు ఇప్పుడు జిల్లాలు విడిపోయిన తర్వాత ఎవరి జిల్లా వాళ్ళు సపరేట్ అయినట్లా అట్లా అయినారు. కానీ మాలో మళ్ళీ ఎవరికైతే గొడవ లేదు కానీ అందరూ కలిసే ఏదైనా ప్రోగ్రాములు కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే హలో అంటే హలో అంతే. కానీ కూర్చొని మాట్లాడుకొని ఏదో ఈ విధంగా చేద్దాం ఇట్లా చేద్దాం అనే వాళ్ళు అయితే ఎవరు కనిపించలేదు. ఇంతకుముందు ఉండింది, ఎందుకో మనం ఈ మధ్య కనిపించట్లేదు. ఇప్పుడు జనసేనతో టైప్ అవుతున్నారు, టీడీపీ నుంచి ప్రచారం జరుగుతూ ఉంది కదా. ఈ క్రమంలో జనసేన ఎక్కువ సీట్లు అడిగే క్రమంలో అనంతపురం జిల్లాలో కొన్ని సీట్లు కావాలని చెప్పి అడిగితే ఎలా ఉంటుంది? డిస్టర్బెన్స్ రాదంటారా? ఇవన్నీ వస్తాను అది ఇంక పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. ఆయన నిర్ణయం మీదే ఆధారపడి ఉంటారు. మెయిన్ ఆయన కదా, ఇప్పుడు పార్టీ రావాలా, చంద్రబాబు నాయుడు సీఎం కావాలా, సీఎం అయితే నీ రాష్ట్రం బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తే ఆయన ఏది చెప్తే అది వినేదానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎలా ఉంటుందండి లోకేష్ అంటే లీడర్స్ని అందరినీ కలుపుకుని పోయడంలో, వాళ్ళ యొక్క ఆలోచనని తీసుకోవడంలో, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తీసుకోవడంలో షేరింగ్ ఉంటుందండి అతనికి అబ్బాయికి? చేస్తాడు, అందరినీ కలుపుకొని పోయి వర్క్ చేసుకుంటాడు. అందరినీ కలుపుకొని పోతారు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అయిందంటే పెద్దలకి చిన్నోళ్ళకి యూత్కిను మా లాంటి ఏజ్ వాళ్ళకి కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ కూడా లేకుండా ఫుల్ఫిల్ చేస్తాడు లోకేష్ బాబు. చేస్తున్నాడు అంటే కొంతమంది సీనియర్లు కూడా కొంచెం బాగా కలుపుకునిపోయే రకంగా ఉందా లోకేష్కి? ఉందండి. అంటే బయటకి అందరూ అంటారు కానీ లేదు అది ఇదని. మేము పర్సనల్గా మేము డైరెక్ట్ చూస్తాం కాబట్టి అలాంటివి ఏం లేదు. అందరినీ కలుపుకొని పోయి అందరి సలహాలు కూడా తీసుకొని తను ఏదైనా వర్క్ చేస్తాను. ఏంటి పార్టీ వ్యవహారాల్లో కూడా ఆమె జోక్యం చేసుకుంటారా? మేడం గారు లే, ఎక్కడా కూడా పాపం తను కూడా బయటకు కూడా రాదు. మేము ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మంచి గురికి పిల్లలు ఫ్యామిలీ గురించి మాట్లాడుతుంది. కానీ రాజకీయాల గురించి మాత్రం ఎప్పుడూ మాట్లాడదు. చాలా మంచి ఆవిడ. బ్రాహ్మణి గారు కూడా భవిష్యత్తులో రాజకీయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి? వాళ్ళ ఫ్యామిలీ కదా, మనకి అంత పెద్ద తెలియదు. ఇప్పుడు రాప్తాడు విషయానికి వస్తే, రాప్తాడులో
టీడీపీ గెలిచినా వైసీపీ గెలిచినా రాప్తాడు వాసులకు ఏం పెద్దగా న్యాయం జరగట్లేదు, వాళ్ళ సమస్యలు తీరట్లేదు అనేది ఒక అసంతృప్తి అసహనము జనాల్లో లేదంటారా? జనాలు అయితే మా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నాకు వచ్చే ఫండ్స్ కానీ నేను తీసుకొచ్చి కూడా నేను చేశాను. తర్వాత నేను కూడా అనుకునేది గవర్నమెంట్ వస్తే ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాలని నాకు కూడా ఒక కోరిక ఉండింది. ఆ కోరిక మేరకే తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నాకు మంత్రి పదవి వచ్చింది. మినిస్టర్ అయిన తర్వాత నేను కూడా ఒక అదృష్టంగా నేను కూడా భావించాను. రాప్తా నియోజకవర్గం ప్రజలకి న్యాయం చేశానని నాకు కూడా ఒక తృప్తి. ప్రజలకే కాకుండా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి కూడా చేశాము. ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ రోడ్డు మీదైనా నడవండి, అదంతా ఎవరేశారని చెప్తే తెలుగుదేశం ప్రభుత్వంలో పరిటాల సున్నిత అనే చెప్తారండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తారు, మా పార్టీ వాళ్ళు ఎట్లా చెప్తారు, ఆ పార్టీ వాళ్ళు కూడా అడగండి. మా పార్టీ వాళ్ళు వద్దు, వైఎస్ఆర్ పార్టీ లీడర్లే ఫోన్లు చేసి అడగండి ఎవరు ఇదంతా డెవలప్ చేసిందంటే సున్నితమ్మే ఉంటుంది. వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడక్కడ బండలన్నీ శిలా పథకాలు మొదలుపెట్టి సున్నితమ్మ పేరు లేకుండా చేసిండొచ్చు, కానీ నడిచే రోడ్లన్నీ కూడా పరిటాల సున్నితమ్మ వేయించినవి అని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకున్నారు. అంటే ఒక ఇంకో ప్రచారం కూడా ఏంటంటే, వాస్తవం మీరు చెప్పాలి, 2019లో శ్రీరామ్ కాకుండా సునీతమ్మ ఉండి ఉంటే గెలిచే అవకాశాలు మెండుగా ఉండేదని చెప్పి కూడా కొంత మీ రాప్తో నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్లో ఒక అభిప్రాయం లేదా? ఎందుకంటే గాలి అది జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేయడం, ఏదో ఒక్క ఛాన్స్ అనడం, తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే రాప్తాడు ఎమ్మెల్యే తెలివైన అడతీ తెలివి దొంగ తెలివి అంటారు, ఆ తెలివితో దాదాపు 30,000 ఓట్లు దొంగ ఓట్లు చేర్పించినారండి. ఆ ఓట్ల ద్వారా 30,000 ఓట్లు వాళ్ళు చేర్పించినా కేవలం గెలిచినది 25,000 ఓట్లతోనే వాళ్ళు, ఇంకా 5,000 ఓట్లు అవి కూడా తెలుగుదేశానికే బండినాయి. ఆ ఓట్ల ద్వారా వాళ్ళని గెలిచారు కానీ ఏదో గెలపని అనుకుంటున్నారు, అది ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు పేపర్లో చూడండి, ఎక్కడ చూసినా కూడా రాప్తా నియోజకవర్గంలో ఎక్కువ ఓటర్స్ చేర్పించినది ఏ నియోజకవర్గం ఉందంటే రాప్తా నియోజకవర్గం అనే మన పేపర్లో కూడా వచ్చిందండి, స్టేట్ పేపర్లో కూడా. ఆ విధంగా డబుల్ ఓట్లు కానీ అన్ని దొంగ ఓట్లు చేర్పించారు కాబట్టి ఈరోజు గెలిచారు. లేకపోతే నా కొడుకే ఎమ్మెల్యే, ఈరోజు మేము గెలవనా గెలవకపోయినా ఎమ్మెల్యేగానే మేము పనిచేస్తున్నాం మేడం. ఇంకోటి వైసీపీ నుంచి ఒక ఆరోపణ ఏంటంటే, శ్రీరామ్ని స్వతహాగా ఒక నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి రాలేదు, పరిటాల సునీతమ్మ వాళ్ళ బంధువులే షాడోలాగా శ్రీరామ్ వెనకాల ఉంది నడిపించారు కాబట్టి ఆ అబ్బాయికి స్వతంత్రంగా వ్యవహరించలేకపోయాడు, అందుకోసమే ఓడిపోయాడు అని చెప్పి కూడా ఒక ప్రచారాన్ని వైసీపీ వాళ్ళు పెట్టారు, ఇది వాస్తవం అంటారా? ప్రచారం చేసే దాంట్లో ప్రకాష్ రెడ్డి వాళ్ళ కుటుంబమే అండి ఎక్కువ చేసింది. ఎంతసేపు 24 గంటల సేపు సునీతమ్మ కుటుంబ సభ్యులు, సునీతమ్మ కుటుంబ సభ్యులు ఇన్ఛార్జీలు పెట్టారు, ఇన్ఛార్జీలు పెట్టింది ఎందుకు పెట్ట, ఇన్ఛార్జీలుగా నేను పెట్టలా వీళ్ళు, ఎందుకంటే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు నేను బయట ఉన్నప్పుడు వీళ్ళు ఇంటికి వచ్చి బయటకి పోకూడదు పని, వాళ్ళకి ఏదైనా జరగాలనే ఆలోచనతో ఆ విధంగా వాళ్ళని పెట్టాం కానీ నేను ఇన్ఛార్జీలు చలాయించమని చెప్పలే. ఈరోజు మీ ప్రకాష్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ వదిన కానీ అందరూ కూడా మండలాల్లో ఉన్నారండి, మండలాల్ని దోసుకుంటున్నారు. దోసుకున్నది ఇది ఇన్ఛార్జ్ పదం మీరు పెట్టలేదా? ఎమ్మెల్యే ఒక్కరు కాదు, ఉండేది 4 ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు ప్రజలందరికీ కూడా తెలుసు, సునీతమ్మ పెట్టిన మనుషులు దోసుకున్నారా, వీళ్ళు పెట్టిన వాళ్ళు దోసుకున్నారా? నేను బాధ్యతగా పనిచేసేదానికి మాత్రమే వీళ్ళని పెట్టాను కానీ వేరే రకంగా అయితే కాదండి. ఈరోజు ప్రకాష్ రెడ్డి పెట్టిండేది బాధ్యతగా పనిచేసేదానికి కాదు, ఎవరినైనా అడగండి, వాళ్ళ కార్యకర్తలని అడగండి, వాళ్ళు ఎక్కడ భూములు ఉన్నాయి ఎక్కడ కొట్టేద్దామనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేకుండా వాళ్ళందరూ 4 కూడా పనిచేస్తున్నారండి. అంటే ఇప్పుడు ఏదైతే అలిగేషన్స్ మీరు చేశారో అప్పుడు కూడా మీ బ్రదర్స్ మీద కూడా వైసీపీ వాళ్ళు సేమ్ అలిగేషన్స్ చేశారు? అవును, చేశారు, చూపించాలి కదా. ఎంతసేపు ఎవరెవరో నా బంధువులు అంటే చాలామంది ఉన్నారు, నా బంధువులు ఎక్కడైనా ఇల్లు కట్టుకున్నా కారు కొన్నా ఏం చేసినా కూడా సునీతమ్మ వాళ్ళ బంధువులు చేసిందండి. అంటే వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కోకూడదా? వాళ్ళు కొనుక్కోకూడదు, వాళ్ళ భూములు అమ్ముకొని వాళ్ళు కష్టపడి పని చేసి కొనుక్కోకూడదు అండి. ఆ కొనుక్కుంటే కూడా ఏదో మేమే, నేను ఎందుకు చేస్తాను వాళ్ళకి? వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు సంపాదించుకున్న అన్నీ కూడా సునీతమ్మ నుంచినే సంపాదించినారండి. ఒక్కడన్నా మీరు రుజువు చేశారా? కనీసం 3.5 సంవత్సరం అయింది, మీరు ఈ 3.5 సంవత్సరం ఒక్కటి చూపించారు చాలు. అంటే ఈ రాజకీయ ఆరోపణలంతా నిరూపణ జరగట్లేదు, మీరు నాయకుడి యొక్క బంధువుల మీద బుర్ర చల్లుతారు, వాళ్ళు మీ బంధువుల మీద బుర్ర చల్లుతారు, జస్ట్ ఒక జనాలకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది తప్ప వాస్తవాలు అనేది ఏంటనేది ఎప్పటికీ హైడ్లోనే ఉండిపోతూ ఉంది. నాకు కూడా అదే బాధ వేస్తుందండి, రాజకీయాలు నెక్క ఒక ఎమ్మెల్యేగా మాకు ఏదో ప్రజలు మమ్మల్ని అంగీకరించలేదు కాబట్టి మేము ఓడిపోయి ఉండొచ్చు. వాళ్ళు గెలిచారు ఎమ్మెల్యేగా, వాళ్ళకి అవకాశం వచ్చింది గెలిచారు, మీరు ప్రజలకు పని చేయండి. 24 గంటల సేపు ఇట్లా కెమెరాల ముందు కూర్చొని వాళ్ళు అన్నీ నోటుకు వచ్చినట్టు పచ్చి అబద్ధాలు తప్ప ఒక్కటి కూడా నిజమన్నా, ఒక్కటన్నా కనీసం నిజం అనేదే ఉండదు వాళ్ళు మాట్లాడేదన్నీ అబద్ధం. ఏంటి మీకు బాగా పచ్చి అబద్ధం అనిపించిన అంశం ఏంటి? ఒక్కటి కాదండి, మొన్న ఏమో కొన్ని మాట్లాడినారు, జాకీ అన్నారు, జాకీ కాంపౌండ్ అయ్యా ఆయన చదువుకున్నాడు, సంస్కారం ఉంది, అదే రోడ్డు అంటే తిరుగుతూ ఉంటావు నీకు. జాకీ పరిశ్రమ వచ్చినప్పుడు అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఉందా లేదా తెలియదా నీకు?
అంత పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టింటి కూడా నువ్వు లేదంటావు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ వర్క్ చేసేకి సామాన్ అని ఎక్కడ దింపింటే అన్ని లోన్లు అన్ని లోడ్ చేసుకునేట్టు కూడా పేపర్లో వచ్చినాయి. ఏమీ చేయలేదంటారు. అంటే అనంతపురంకి ఏదైనా లేదంటే కోట్ల సంపాదించినారంటారు. లేదంటే పరిటాల సునీతమ్మ వాళ్ళ ఆడబిడ్డ భర్త కృష్ణారావు గారు హైదరాబాద్లో 100 ఎకర చూపిస్తాను, ఒక సెంటు చూపిస్తావా? మా చిన్నాన్న అలాంటి వారు కాదు. కృష్ణారావు అంటే ఒక ఆయన ఒక దీంట్లో ఉద్యమంలో పనిచేశారు. ఎవరైనా గుడ్ బిల్ ఇట్లాంటి పనులు అంటే కూడా ఆయన వ్యతిరేకించే వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా గారికి 100 ఎకరాలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పి చేసిన ఆరోపణలు ఏమాత్రం నిజం లేదంటారా? వైసీపీ ఏమాత్రం అండి, 100 ఎకరాలు కదా, 100 సెంట్లు స్థలం ఆయన పేరు మీద ఏదన్నా ఉంటే కూడా ఆయనకే ఇచ్చేస్తాం. అంటే అన్న జనాల్ని నమ్మించేదానికి పదే పదే చెప్తుంటారండి. అంటే ఇవన్నీ మొత్తం ఏమాత్రం వాస్తవ విరుద్ధమైన అలిగేషన్స్ అంటారా తోపుదొట్టి ప్రకాష్ రెడ్డి చేస్తున్నది? అన్న ప్రతి ఒక్క ఆయన మాట్లాడే మాటలో 1% ఉంటుందన్న నిజం అనేది. 99% అబద్ధాలే. ఓకే, ఆ నోట్కి ఏది వస్తే అది మాట్లాడతాడు ఆయన. ఆయనకు మన ఏమన్నా ఇది వచ్చిందేమో తెలియదు కానీ పచ్చి అబద్ధాలు మాట్లాడేది బాగా నేర్చుకున్నాడు. అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లున్నాడు, ఈయన మాట్లాడుతున్నాడు ఏమో అబద్ధాలు మాట్లాడండి ఇవే నిజమైతాయి అని. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మొత్తం రాప్తాడి కోసం ఒక 3 ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు, పేరు సంబంధించిన ప్రాజెక్ట్స్. ఈ 3 ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్లకు నెక్స్ట్ గెలవడానికి అవకాశాలు మెరుగుపడ్డాయని అనుకుంటున్నారా? ఇరిగేషన్ సంబంధించిన 3 ప్రాజెక్టులు అంటే పేరూరు అప్పర్ పెన్నర్ ప్రాజెక్టుకి సార్ చంద్రబాబు నాయుడు గారు అన్నాడు 803 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. దాంట్లో పుట్టకనానికి కూడా ఉంది, సోమరాన్పల్లాడ రిజర్వాయర్ ఒకటి, పుట్టకన్న మూట, 2 రిజర్వాయర్లకు ఇచ్చారు సార్. సేమ్ పేరూరు ప్రాజెక్ట్కి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ ఉండేదానికి. ఇక్కడ పుట్టకన్న మూక ఇచ్చిన అమౌంట్ ఇది క్యాన్సిల్ చేపించి ఆ అమౌంట్ తీసుకొని 3 ప్రాజెక్టులు పెట్టావు. సరే నువ్వు సంతోషం, నువ్వు తీసుకురావాలనుకున్నా చేసావు, ఇది క్యాన్సిల్ చేయకుండా ఇంకా 3 ప్రాజెక్టులు ఎక్కువ తీసుకొచ్చింటే నేను కూడా నిన్ను మీకు మేము కూడా అభినందించాను. అది కాకుండా ఇక్కడ క్యాన్సిల్ చేసి పెట్టావు, బట్ పెట్టిన తర్వాత ఏం చేశారు? శిలాపథకానిక పరిమితమైంది కానీ ఇంతవరకు భూమి 1 ఎకరన్నా నువ్వు సేకరించావా? ఇంతవరకు చేయలేదు. మీ సీఎం గారిని ఇటు పిలిపిస్తే ఆయనకి చెవులో ఊది ఏదో చెప్పేసి అనౌన్స్ చేయమంటారు, అనౌన్స్ చేశారు. అంటే చేసి దాదాపు 8 నెలలు అవుతుంది, ఇంతవరకు 1 రూపాయి లేదే, 1 ఎకరా భూమి మీరు సేకరించలేదే, మరి నువ్వు 3 ప్రాజెక్టులు ఎట్లా కడతావు? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది అమౌంట్ తీసుకొని పోయి నువ్వు అక్కడ పెట్టావు, అది చేయకపోతే పేరూరు ప్రాజెక్టుకి నిధులు ఇచ్చినారు, మేము దాదాపు 70% వర్క్ అయిపోయింది, మరి ఆ వర్క్ కూడా కాంట్రాక్టర్లతో పట్టుకొని ఎందుకు నువ్వు క్లియర్ చేయలేకపోతున్నారు? ఎంతసేపు నీ కర్ణాటక నుండి తీసుకురా, హ్యాపీ తీసుకొచ్చావు, మరి ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తే నీకు ఎప్పుడు కూడా సంవత్సరం నీకు నీళ్ళు వస్తాయి కదండి. అది కాకోకుండా ఈ ప్రాజెక్టు కూడా పూర్తి కూడా చేయలేకుండా ఇది కూడా ఆపేశారు. అంటే మీరు పదే పదే తోపుదుత్తు ప్రకాష్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ సెటిల్మెంట్ చేస్తున్నారు హైదరాబాద్లో, అనంతపురంలో, అది బెంగళూరు అనంతపురం హైవేల్లో కూర్చొని దాబాలో కూర్చొని అని చెప్పి అలికేషన్ చేస్తూ ఉన్నారు కదా టీడీపీ, ఇవి కూడా రాజకీయంగా దుమ్మెత్తిపోసే విషయాలన్నా లేకపోతే ఏమాత్రం అథెన్సిటీ ఉందంటారా? 100% వాస్తవాలండి. విశాఖపట్నంలో అక్కడ చేశారు, అక్కడ చేసి అక్కడ కూడా భూదందాలు, అదే ఒక రియల్ ఎస్టేట్లో అక్కడ ఏదో గొడవ కూడా జరిగింది, ఈయన కొట్టారు అనేది కూడా చెప్తున్నారు బయటికి. ఎమ్మెల్యేని కాదు, వాళ్ళ బ్రదర్ని రాజారెడ్డి అని ఆయన కూడా కొట్టారు అక్కడ, అక్కడ జరిగింది. తర్వాత ఇక్కడ అనంతపురం నుంచి పెనుగొండ దాకా హైవే అంతా కూడా రియల్ ఎస్టేట్ భూములన్నీ. ఇంకెక్కడన్నా భూములు ఏదన్నా తగాదా ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం అది కొట్టేయండి. అనంతపురం చుట్టూ కూడా వాళ్ళు చేసుకున్నారు, హైదరాబాద్లో చేస్తున్నారు, ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళు ఈ 3-3.5 సంవత్సరం దోసుకునే తప్ప ప్రజలకు ఏం చేస్తానని. అంటే ఒకవేళ అదే నిజమైతే ఈరోజు సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత ఏది కూడా దాచే పరిస్థితి లేదు. అంటే ఏదో ఒకటి ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తూ ఉంటే నష్టపోయిన బాధితులు ఉంటారు, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేయొచ్చు కదా, ఎమ్మెల్యే మాకు ఈ విధంగా వేధిస్తున్నారు అనేది, అలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ బయటకు రాలేదు కదా? వస్తున్నాయి, కూడా వస్తున్నాయి. వాళ్ళ ప్రకాష్ రెడ్డిది తక్కువ కానీ వాళ్ళ అన్నలు మాత్రం ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళన్న రాజారెడ్డి కూర్చొని సెటిల్మెంట్, వాళ్ళ పోలీసు డిపార్ట్మెంట్ కూడా కొంచెం సపోర్ట్ ఉంది, వాళ్ళని కూర్చోబెట్టుకునే చేస్తున్నారు. ఇప్పుడు 1 crore ఉంటుంది ల్యాండ్ అది దాదాపు 50 లక్షలకి ఇమ్మని డిమాండ్ చేయడం, లేదంటే మిమ్మల్ని కేసులు పెడతాం, రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాం, పీడీ యాక్ట్ కింద లోపలికి పంపిస్తాం, బెదిరించడం, వాళ్ళతో రాపించుకోవడం, వాళ్ళ మనుషులు ఉంటారు వాళ్ళని పెట్టడం చేపించుకోవడం, ఈ విధంగా కూడా చేస్తున్నారు చాలా. ఇప్పుడు 2000 ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో చూస్తే సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా వచ్చినాయన్న ల్యాండ్స్ గురించి, ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు, ల్యాండ్స్ పిక్కున్నారని. మొన్న మీరు చూసారా లేదో ఒక మందు తాగారు కనగనపల్లి ఎంఆర్ఓ ఆఫీస్తావా, వాళ్ళ మనుషులు దౌర్జన్యం చేస్తే దాదాపు 35 సంవత్సరాల నుంచి వాళ్ళ భూమిలో సాగు చేసుకుంటా అంటే, ఆ సాగు చేసుకునేటి వాళ్ళ వైఎస్ఆర్ వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ పిఎన్ అంట, వాళ్ళు ల్యాండ్ రాపించుకున్నారు
ఎంఆర్ఓను ఆర్డీ వాళ్ళతో మాట్లాడి ఆ తీసుకున్నారని నాది భూమి అంటే కూడా వాళ్ళని గొడవ చేశారు. వాళ్ళు మందు తాగారు మొన్న, నా భూమి లాక్కున్నారు ప్రకాష్ రెడ్డి వాళ్ళ పిఏను అని. మరి నువ్వు ఎందుకు, నీ దగ్గర ఉండే వాళ్ళని ఎందుకు నువ్వు దండించుకోలేకపోయినావు? ఇవన్నీ మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టారా? ఇవన్నీ పెట్టాను, నేను పోయి వాళ్ళు మాట్లాడిచ్చాం, ప్రెస్లో వచ్చిన అన్నీ జరుగుతున్నాయి. ఇంకోటి అంటే ప్రధానంగా ఒక అలిగేషన్స్ ఏంటంటే, అంటే టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా భూదందాలు చేసుకున్నారు రాప్తాడు చుట్టుపక్కల ప్రాంతం, ఎందుకంటే బెంగళూరు హైవే కనెక్ట్ ఉంటుంది కదా అని చెప్పి. వైసీపీ వాళ్ళకి సంబంధించినవి భూదందాలు చేసుకున్నారని చెప్పి అలిగేషన్స్ వస్తున్నాయి. కానీ భూదందాలు చేసుకుని నాయకులు పెరుగుతున్నారు తప్ప జనాల యొక్క జీవన విధానంలో మార్పు రావట్లేదు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడడం లేదు. అసలు వైఎస్ఆర్ దాంట్లో భూదందాలు చేసుకున్నారని, తెలుగుదేశం దాంట్లో అయితే భూదందాలు చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా లేరండి. మా కార్యకర్తలు మన లీడర్లు అడగని చెప్తారు, అంటే చిన్న చిన్నవి ఏదైనా చేసుకోండొచ్చు అంతేగాని, వీళ్ళలాగా దౌర్జన్యం చేసి వాళ్ళ భూములు లెక్కను వీళ్ళు భూములు జనానికి ఏదైనా ఉంటే డబ్బులు కట్టి వాళ్ళు ఎవరైనా చేసుకోండొచ్చు. నేను అసలు లేదని నేను కూడా చెప్పను, ఎవరైనా చేసుకోండొచ్చు. ఓకే, అంతేగాని ఇప్పుడు నేను ఎంతసేపు పరిటాల కుటుంబం, ఇప్పుడుగా నేను మినిస్టర్గా ఉండేప్పుడు నేను చూస్తున్నాను, పరిటాల కుటుంబం గురించి మాట్లాడడం తప్ప ప్రజలకు ఏం చేద్దామని ఒక్కరు కూడా ఆలోచన చేయలేదు. ఈరోజు పరిటాల సునీతమ్మ మంత్రి అయిన తర్వాత చాలా డెవలప్ చేసాం, ప్రాజెక్టులు తెచ్చాం, స్కూల్ పిల్లలకి స్కూల్స్ కట్టించినాం. మీరు చూస్తుంటారు, నేను గుడికి వెళ్ళినప్పటికి అక్కడికి వెళ్ళింటికి మీరే చూస్తున్నాను, స్టేట్లో ఫస్ట్ వచ్చింది మా స్కూలు కురకల్ పాఠశాల. దాదాపు 10 ఎకరాల ల్యాండ్ నేను మా ఆయన పరిటాల రవి గారి పేరు మీద ఇచ్చినాం, అక్కడ ఒకటి కట్టించినాం, దాదాపు 20 కోట్లు పెట్టాడు కట్టాం. అక్కడ కూడా గర్ల్స్ది చాలా బాగున్నాయి. అలాంటి స్కూల్స్ కూడా చాలా వరకు మేము డెవలప్ కూడా చేసాం. డెవలప్ చేసిన దాంట్లో సార్ తర్వాత మేమే అన్న, మా నియోజకవర్గమే బాగా డెవలప్ చేస్తాం. ఎక్కడ కూడా ఇంకా వీళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు రోడ్లు వేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్తుండేటివి నేను కట్టించిన దానిలో. ఓకే, వాళ్ళు నా శిలా బతుకమ్మ కట్టి మళ్ళీ వాళ్ళు కొత్తగా అతికించుకుంటారు. వాటర్ ప్లాంట్లు నేను 120 పెడితే దానిలో కలర్లు మార్చేసి మళ్ళీ శిలా బతకాలు అతికించుకుంటారు. ఈ రోజు కూడా 35 రోడ్లు మా గవర్నమెంట్లో శాంక్షన్ అయినాయి, మా పేరు మీదే ఉన్నాయి. అది కూడా వాళ్ళు చేయక మేము చేయక ఆగింటే మళ్ళీ వేరే కాంట్రాక్ట్ పెట్టి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం, దానికి భూమి పూసి వీళ్ళే చేస్తున్నారు. ఆ వర్క్లన్నీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ అయిన పనులే ఈరోజు నువ్వు చేస్తున్నావు, కానీ కొత్తగా నువ్వు తెచ్చింది ఏం లేదు. ఈ మధ్య సోషల్ మీడియాలో, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, అదేవిధంగా యూట్యూబ్లో కానీ మీకు పోలీసులకు ఒక ఘర్షణ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. పోలీసులు మీ మీద అరవడము, మీరు పోలీసులు మీకు ఆకలి వేయడము, ఇదంతా జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది? ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది అనంతపురం జిల్లాలో. అనంతపురం జిల్లాలో ఎక్కడా లేదండి. ఒక రాప్తా నియోజకవర్గం అందరూ ఏంటంటే రాయదుర్గం ఉంటుంది. రాప్తా నియోజకవర్గంలో పోలీసులకి అంటే పోలీసులకి, పోలీసులు అంటే మాకే గౌరవమే, ఆ డ్రెస్ అన్నీ మాకే గౌరవమే. వాళ్ళ వాళ్ళకి మాకి ఏది కక్షలు ఏమీ లేవు. అంటే వాళ్ళకి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏమి ఉండవు కదా, అకార్డింగ్ టు కేసు లా వాళ్ళు వెళ్తూ ఉంటారు. అవును, మాకి వాళ్ళకి ఏం లేవు, కానీ వాళ్ళకి ప్రెజర్ ఎక్కువ ఉందండి. ఇక్కడ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ ప్రెజర్ చేయడం, సునీతమ్మ వస్తుంది పర్మిషన్ లేదండి. కనీసం అన్న తోపుదుర్తిలో ఒక మనిషి చనిపోతే చూడడానికి వెళ్తా అంటే నన్ను చూడడానికి వెళ్ళలేదు. వెంకటాపురం నుంచి వల్లూరు దాకా డిఎస్పీ స్థాయి నుంచి సిఐలు ఎస్ఐలు 4 ఎస్ఐలు అందరూ వెహికల్స్ అక్కడక్కడక్కడని పెట్టుకున్నారు పోకూడదు అని. అంటే మనుషులు చనిపోతే కూడా మాట్లాడిచ్చే పోకూడదా? మా కార్యకర్త సర్పంచ్గా నిలబెట్టింటే ఓడిపోయాడు, ఆయనకి హెల్త్ బాగాలేకుంటే కూడా మేము కూడా బెంగళూరులో నేనే చూపించిన, చనిపోతే ఆ మనిషిని చూడడానికి కూడా పంపించలేదు. ఏమంటే గొడవలు చేసేకపోతారండి మనిషి చనిపోతే, మనిషి చనిపోతే కూడా చూడడానికి పోకూడదు. ఏదైనా ఒక ప్రోగ్రామ్ పోతే చూసేయకూడదు. అంటే అలాగే మీరు పోలీసుల మీద కూడా ఒక ఘర్షణ వాతావరణానికి వెళ్తే, అంటే మిమ్మల్ని మీ పక్కన ఫాలోయింగ్ ఉండే వాళ్ళు వందలాది మంది వేలాది మంది ఉంటారు, సో వాళ్ళు కూడా ఆవేశానికి గురయ్యారనుకోండి, అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదంటారా? ఎవరో ఒకటి తగ్గాలి కదా అక్కడ. మేము లా అంటే వాళ్ళ మీద యుద్ధానికి ఏం పోలేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే మీరు వెళ్ళకూడదు, చెక్ పోస్ట్ పెట్టేస్తారు రామగిరిలో. అంటే పరిటాల సునీతమ్మ గారికి ఉండే మాస్ ఫాలోయింగ్ కానీ, మీరంటే అభిమానం కానీ అలా ఉంటారు జనాలకి అంతా అని చెప్పి. మీరు అటువంటి సిచ్యువేషన్లో ఇంకొంచెం తగ్గగలిగితే ఇంకా బాగుంటుంది కదా. అంటే పోలీసులు మీ గొడవ దిగడం వల్ల వాళ్ళు ఏదైనా అదుపు తప్పే పరిస్థితి లేదా మీ దగ్గర, మీ చుట్టూ ఉండేవాళ్ళు? మా దగ్గర ఉండేవాళ్ళు అదుపు తప్పేదానికి కూడా ఉన్నారు, కానీ నేను కంట్రోల్ చేసుకుంటాను, ఎందుకంటే అనవసరంగా కేసులు ఇవన్నీ వద్దని నేనే ఒక అడగ ఎనిక్కేస్తాను. ఇంకా ఎన్ని ఒకసారి 2 సార్లు ఇస్తాము ఇంకా మళ్ళీ వాళ్ళు ఏం కదా, మా వాళ్ళే చెప్తా అంటారు మా కార్యకర్తలు మా లీడర్లు. ఈ మధ్య పరిటాల రవీంద్ర స్టేడియం పేరు కూడా మార్చారని చెప్పి గొడవ జరిగింది అక్కడ అంత చెప్పి, ఆ పేర్లు తీసారని చెప్పి. ఏంటి ఆ ఇష్యూ ఏంటి యాక్చువల్గా? పరిటాల రవి ఆ స్టేడియం పేరు ఉండు, పరిటాల అనేది అక్షరాలు 4 అక్షరాలు ఉండకూడదంట ఎమ్మెల్యే వాళ్ళకి. వాళ్ళు చెప్పడం ఈ కింద వాళ్ళు తీయడం, ఈ ఆఫీసర్లు అయితే ఇంకా అద్దమని ఆఫీసర్లు నిలబడి తీసేస్తారు.
అక్కడ గొడవ చేస్తే ఏమంటారు, డిఎస్పీ స్థాయిలో నుండి వచ్చేసి మేడం మాకు వారం రోజులు టైం ఇవ్వండి, మేము పెట్టిస్తాం, ఇది తప్పు అని చెప్తారు. కానీ వారం రోజులు కాదు కదా, ఇప్పటికి దాదాపు 3 సంవత్సరాలు అయింది పెట్టలేదు. కుంటుమే దగ్గర అక్కడ తెప్పోత్సవం చేసినప్పుడు కానీ సొంతంగా తెప్పోత్సవం చేసాం. వర్క్ అన్ని జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోసం నీరు చెట్టు ప్రోగ్రాం అక్కడ అరేంజ్ చేస్తే పెద్ద పైలాన్ కట్టాం. పైలాన్ గారి చంద్రబాబు నాయుడు గారి ఫోటోను మరి పరిటాల గారు అన్నీ చేసాం మినిస్టర్ గారు అవన్నీ, అది కూడా పగలగొట్టారు. అక్కడే ధర్నా చేసాం. అక్కడ ధర్నా చేస్తే మేము చేయిస్తాం, క్లియర్ చేయిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అది కూడా చేయలేదు. ప్రతి చోట నా పేర్లు తీసేయడం తప్ప వాళ్ళకి వేరే అది లేదు. అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో స్టార్ట్ అయింది, వస్తేనే ఏంటో బిల్డింగ్స్ అన్ని పగలగొట్టడం, వీళ్ళు కూడా అదే చేశారు. ధన్యవాదాలు అండి. ఇది పరిటాల సునీతమ్మ గారితో జరిగిన ఒక షార్ట్ ఇంటర్వ్యూ కరెంట్ పాలిటిక్స్ మీద. మరో వారం మరో అతిథి కలుద్దాం. చూస్తూనే ఉండండి ఇట్లు మీ జాఫర్. నమస్తే.